Good morning. Good morning. Dharma, Edi. Oksari Lara. Sir. ఏమైంది ధర్మ ఐడి? కూర్చో. ధర్మ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? తెలీదు. తన తమ్ముళ్ళతో వెళ్ళిపోయాడు. నిన్ను సెల్వ సోమ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈరోజు నిన్ను వాళ్ళింటికి పంపిస్తాను. యూ డోంట్ వరీ. ధర్మ వెళ్ళిపోయాడా? నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? నన్ను ధర్మ దగ్గరికి తీసుకువెళ్ళండి, వెంటనే తీసుకువెళ్ళండి. ఐఎమ్ సారీ. తను ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు. నువ్వు సెలవు స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ చేస్తాడేమో. నేను ఇప్పుడే ధర్మతో మాట్లాడాలి. చేస్తుంది సత్య. అందరూ ఆఫ్ చేశారు. కావాలనే నన్ను వదిలి వెళ్ళిపోయారు. కొద్దే నేను వెళ్తాను. అయ్యో, ఆగు. ఏంటిది? నేను ధర్మ దగ్గరకు వెళ్తాను. ఎక్కడున్నాడని వెళ్తావు? చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నాడో. చెప్పాడలేదు. కామ్ డౌన్ ప్లీజ్. ఇల్లరా, కూర్చో. నేను ధర్మ ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వేం బాధపడకు. ఈరోజు సెలవు స్వామి ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళు, లేదంటే ఇక్కడే ఉండు. టేక్ యూర్ టైం. ఒకవేళ ధర్మగారు ఉత్తరం ఏమైనా పెట్టి వెళ్ళారేమో. చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు సారీ. చెప్తే నువ్వు వెళ్ళనివ్వవు, లేదా మాతో వస్తానంటావు. నీ భవిష్యత్తు, నీ జీవితం సెల్వతో, నా కోసం
నువ్వు దాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే ఇలా వెళ్ళిపోతున్నాం. నువ్వు చాలా చాలా సంతోషంగా ఉండాలి. I wish you all the best, Dharma. No, no, Dharma. నీకేం తెలీదు. I love you. నన్ను వదిలి వెళ్ళకు. Don't leave me, Dharma. Don't leave me. సెల్వా, మన జీవితాల్లో ఇలాంటి రోజు రాగలదని ఊహించుకోలేదు. నువ్వు నేను ఇలా శత్రువుల్లా నమ్మలేకపోతున్నాను. ఒక్క మాట మాత్రం చెప్పగలను, సెల్వాకు ధర్మ శత్రువేమో కానీ ధర్మకు సెల్వా ఎప్పటికీ ప్రాణ స్నేహితుడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సెల్వా. నేనెప్పుడూ నిన్ను మోసం చేయలేదు. నువ్వు కీర్తన ఒకరినొకరు ఎంత ఇష్టపడుతున్నారో నాకు తెలుసు. నా వల్ల మీకు సమస్యలు రాకూడదు. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను మళ్ళీ కలిసే రోజు, మళ్ళీ స్నేహితుడిగా అనుకునే రోజు తప్పకుండా వస్తుందనుకుని వెళ్తున్నాను. బాయ్ ధర్మ. హలో ఐశ్వర్య, నేను కీర్తన. సత్యదయ వెళ్ళిపోయారు. ఒక్క మాట అయినా చెప్పలేదు. పొద్దున్నేసి చూసేసరికి థ్యాంక్స్ అని ఒక లెటర్ పెట్టుంది. ఫోన్ ట్రై చేస్తుంటే అన్నీ ఆఫ్ చేస్తున్నాయి. ఏమైపోయారు మీరంతా? ధర్మ కూడా వెళ్ళిపోయాడు ఐశ్వర్య. నన్ను ఒక్కదాన్నే వదిలేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిన్ను వదిలేశారా? ఏం మాట్లాడుతున్నావు కీర్తన? ఇప్పుడు ఎక్కడున్నా? ఆర్కే గారింట్లో. నేను సెల్వా గారితో వెళ్ళాలట. ఉత్తరం రాసి పెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేయను ఐశ్వర్య. నేను సెల్వా గారిని ప్రేమిస్తున్నానని అనుకుని వెళ్ళిపోయాడు. అంతా నీ తప్పే. ఇంత జరిగాకైనా ధర్మకు నిజం చెప్పమంటే వినకుండా అన్ని అబద్ధాలే చెప్తూ పోయావు. ఇక ధర్మ అలా చేయక ఏం చేస్తాడు? ఎలా నిజం చెప్తాను ఐశ్వర్య? ఒక పక్క సెల్వా గారు ధర్మాన్ని చంపేస్తానంటున్నారు. నిజం చెప్పినా నమ్మటం లేదు. కనీసం చెప్తేనైనా నమ్ముతారనుకున్నాను. వీళ్ళిలా నన్ను వదిలి వెళ్ళిపోతారని మాత్రం అనుకోలేదు. ఇప్పుడేం చేయను ఐశ్వర్య. చూడు కీర్తన, నువ్వు కంగారు పడి ధర్మ వాళ్ళని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్లకు. ఆర్కే గారింట్లోనే ఉండు. వాళ్ళు నిన్ను కాంటాక్ట్ చేస్తారులే. నువ్వు భయపడకు. వింటున్నావా? నేను శాంతిని కలవడానికి వచ్చినట్టుగా వచ్చి నిన్ను కలుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సరే. Thank you.
నీకు బెయిలిప్పించబోయినాడట. ఈలోగా నువ్వు పారిపోయినావట. ఎంత తెలివో చూడరా వాడికి. ఇంకా ఇంకేమీ లేదు, అవ్వదా. ఈలోగా అంద ఆర్కే వచ్చి వాడిని తీసుకుని పోయినాడు. సెల్వ కోసం శాంతిని వదులుకున్నానని చెప్పలేదా? చెప్పాడా అమ్మా? సెల్వ కోసం శాంతిని వదులుకున్నానని చెప్పాడా? యారడా నీకు ఇదంతా చెప్పింది? ముందు నువ్వు జవాబు చెప్పు. ఇల్లే, నాకు తెలియాలా యారు నీకు చెప్పింది? కీర్తన. కీర్తన? ఆమా నిన్న నన్ను కలవడానికి స్టేషన్కి వచ్చింది. తను కూడా నీకు ఫోన్ చేసి నాతో మాట్లాడాలందట. నువ్వు మాట్లాడివ్వలేదు. ఎందుకమ్మా? ఎందుకు తన నాపావు? ఎందుకు ధర్మ చెప్పిందంత నాతో చెప్పకుండా దాచావు? ఎందుకంటే నువ్వు అమాయకుడు కాబట్టి, వాళ్ళేమి చెప్పినా నువ్వు గుడ్డుగా నమ్ముతావు కాబట్టి. ఆమా, వాడు శాంతిని వదులుకున్నాను అని చెప్పినాడు. అయితే ఏమిరా, అదేమైనా నిజమా? అబద్ధమే కదా? వాడు చెప్పిన అబద్ధమే, అంద కీర్తన చెప్పిన అబద్ధమే. ఆ కీర్తనకి ధర్మ అంటే ప్రాణమా? వాడి కోసం ఏమైనా చేస్తుంది, ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. ఇప్పుడు కూడా నువ్వు వాడిని చంపుతావన్న భయముతో ఇంత కథ చెప్తుంది. దాని మాటలు నమ్ముతున్నావా? పిచ్చివాడా, అది ఎల్లాం పోయిడా. ధర్మ అంటే అంత ఇష్టమైతే అతడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పదు కదమ్మా. నిజమే కదా చెప్తుంది. కీర్తన నిజం చెప్పిందమ్మా, నేను నమ్ముతున్నాను. ధర్మ నా కోసం శాంతిని వదులుకున్నాడు, నా కోసం. అలాంటి వాణ్ణి నేను నా చేతులతో చంపబోయాను. చాలా పెద్ద పొరపాటు చేయబోయానమ్మా. ఎన్న పేసరడా నీ? నీ కోపం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళంతా నాటకాలు ఆడుతున్నారు. అది నీకు అర్థం కావడం లేదు. నువ్వు మళ్ళీ వాళ్ళని నమ్మొద్దు, దగ్గరికి రానివ్వద్దు. ఇల్లనా, వాళ్ళు ఈసారి నీ ప్రాణాలు తీసేస్తారు. నా మాట వినప్పా. ఇల్లమ్మా, నేను తప్పు చేశాను. ఆగు సెల్వా, నా మాట వినప్పా, ఆగు. ఎక్కడికి సార్? పదనరా. ఆర్కేని చంపటానికి సెల్వస్వామికి కాంట్రాక్ట్ ఇచ్చారా? లేదు మావయ్య. అబద్ధాలు చెప్పక అరవింద్, ఖచ్చితంగా మీరు ఈ పని చేశారు. నానమ్మ చేసిందేమో నాకు తెలీదు మావయ్య. ఇలాంటి ఇన్రెస్పాన్సిబుల్ జవాబులు నాకు చెప్పకు. మీ నాయన ఏం చేస్తుందో నీకు తెలీదా? నిజంగా తెలీదు మావయ్య, తెలిస్తే ఆపేవాణ్ణి. ఆ విషయం సరే, ఆవిడే చేసింది అనుకున్నాం. సెల్వ స్వామికి ఆశ్రయం ఇచ్చింది అయితే నువ్వే కదా, ఇస్తే ఇచ్చావు. ఆర్కేని డీజీపీ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనే సెల్వస్వామిని మాయం చేశాడని, ఆయన ఉద్యోగం పోవాలని ఏదేదో చెప్పావట, ఎందుకు? ఆర్కే జోలికి వెళ్ళొద్దని అంత క్లియర్గా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఈ పనిచేశావు? ఇదే నీకు ఆఖరి వార్నింగ్. ఇంకొక్కసారి ఇలా జరిగిందంటే నీ ముందు విడాకుల కాగితాలుంటాయి, జాగ్రత్త.
ఎవరు రావద్దు. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి.